తూర్పు ముఖద్వారం కలిగినటువంటి ఇళ్లల్లో దక్షిణం వైపు టీవీని అమరుస్తూ ఉంటారు కదా, ఇలా అమర్చవచ్చు అంటారా? ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు అనేకం, అలాగే వాడేటటువంటి వస్తువులు అనేకం ఉండగా ప్రతి వస్తువుకు ఒక నిర్దిష్టమైనటువంటి స్థలం కేటాయింపబడి ఉంది. వాస్తుశాస్త్రం రాసిన కాలంలో టీవీలు లేవు కదా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే కావచ్చు, కానీ టీవీ లేకపోయినా ఈనాటి కాలంలో టీవీ ఉన్నప్పుడు ఇంటిలో ప్రధాన ద్వారం తూర్పు వైపుగా ఉన్నప్పుడు డ్రాయింగ్ రూము అతిథి గృహం ముందుగా ఎదురుగా ఉండే గది అవుతుంది. ఈ గదిలో 99% టీవీని దక్షిణం గోడకు బిగించి ఉత్తరం వైపున కానీ వాయవ్యం వైపున కానీ సోఫా ఏర్పాటు చేస్తూ ఉంటారు. కూర్చోవడానికి అనువుగా ఉంటుంది అని ఉద్దేశ్యం. అంటే ఎదురుగా లోనికి రాగానే సోఫా కనిపిస్తుంది, కూర్చుంటారు, అలాగే వారి చూపు దక్షిణం వైపు ఉండేటటువంటి గోడకు వెళుతుంది, టీవీ కనిపిస్తుంది. ఆ వెనకనే పూజాగది, ఆ వెనకనే వంటగది, వెనక వైపున అంటే వంటగదికి వెనక వైపున భోజనశాల, భోజనశాల అంటే డైనింగ్ రూమ్, ఆ వెనక వైపున నైరుతి భాగంలో శయనగృహం, మాస్టర్ బెడ్రూమ్, అలాగే ఎక్కడైతే అతిథి గృహంలో ఉత్తర దిక్ భాగంలో అతిథులంతా కూర్చుని ఉండగా ఉండే స్థలానికి వెనక వైపున ఉత్తరం, వాయవ్యం ఈ స్థలాలలో మరి ఒక 2 శయనగృహములు పిల్లలకు కోసం కావచ్చును, పెద్దల కోసం కావచ్చును, ఇలా 3 శయనగృహాలతో గృహాన్ని నిర్మించేటటువంటి సమయంలో అధిక భాగం దక్షిణం వైపుననే టీవీ బిగిస్తూ ఉంటారు. ఇది దోషం, ఇది తప్పు. ఎందుకు ఇలా తప్పంటున్నాం అంటే, మనం ఉదయం లేచినది మొదలుగా అధిక భాగం చరవాణి చూస్తూ లేదా టీవీ చూస్తూ కాలం గడుపుతూ ఉంటాం. టీవీని దక్షిణం గోడకు బిగించడంతో మనమంతా దక్షిణం వైపు ముఖం చేసి కూర్చోవలసి వస్తుంది. అది యమదిక్కు, రాక్షస స్థానం. ఉదయం లేచినది మొదలుగా దక్షిణం వైపుగా చూస్తూ కూర్చుంటే ఆ ఇంటికి కీడు, అరిష్టం, శుభశకునాలు కలగవు. మనుష్యులలో బద్ధకం పెరుగుతుంది, వాయిదా పద్ధతి పెరుగుతుంది, ఏ విషయం పైన ఆసక్తి ఉండదు, నిర్లిప్తంగా అలా చూస్తూ ఉంటారు. కనీసం ఆ చూచే కార్యక్రమాలపైన మనసు ఉంటుందా? ఉండదు కాక ఉండదు, పరిశీలించి చూసుకోవచ్చును. కనుక ఆనాటి కాలంలో వస్తువులు లేనప్పటికీ విజ్ఞతతో వ్యవహరిస్తూ టీవీని తూర్పు గోడకు బిగించినట్లయితే ఉత్తరం వైపుగా కూర్చున్న వాళ్ళు కానీ పడమర వైపుగా కూర్చున్న వాళ్ళు కానీ తూర్పున ఉండేటటువంటి టీవీని చూస్తారు. తూర్పు సూర్యుడు ఉదయించేటటువంటి దిశ. మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే కాంతిని పూజించేటటువంటి వాళ్ళం భారతీయులం కనుక, బా అంటే కాంతి, తూర్పు వైపుగా టీవీని మనం బిగించుకున్నట్లయితే అంటే ప్రధాన ద్వారానికి పక్కనే, అందువలన కూర్చునేటటువంటి వారు ఉత్తరం లేదా పడమర లేదా దక్షిణం గోడకు కూడా సోఫా వేసినట్లయితే ఉత్తరం వైపుగా వారి ముఖం ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. ఆధునిక గృహోపకరణాలను కూడా వాస్తవం తెలుసుకుని విజ్ఞతతో ఉపయోగించుకున్నట్లయితే అధిక ప్రయోజనం పొందగలుగుతాము.